So dear students, ఇప్పుడు present continuous tense passive forms గురించి తెలుసుకుందాం. ఓకే, passive forms లో present continuous. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఐ ఆమ్ బీయింగ్ అడ్వైజ్డ్ అంటే నాకు సలహా ఇస్తున్నారు అనే అర్థం వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్. ఎందుకంటే ఐ అంటే నేను కదా, సో నాకు సలహా ఇస్తున్నప్పుడు నేను చేస్తున్న పని కాదు కదా. సలహా ఎవరైతే ఇస్తున్నారో వారు మనకు వారు సబ్జెక్ట్ అవుతారన్నమాట. ఓకే, ఐ ఆమ్ బీయింగ్ అడ్వైజ్డ్ బై దెమ్ అంటే వారు నాకు సలహా ఇస్తున్నారు అనే అర్థం వస్తుంది. అప్పుడు బై దెమ్ అన్నప్పుడు ఆ దెమ్ అంటే దే సబ్జెక్ట్ అవుతుంది అన్నమాట, అంటే వారు అనేది సబ్జెక్ట్ అవుతుంది. అర్థం చేసుకుంటే ఈజీయే ఇక్కడ. ఓకేనా? సో వీఆర్ బీయింగ్ అడ్వైజ్డ్ అంటే మనం చేస్తున్నామా పని, మనకు చేస్తున్నారు. ఓకే, మనకు సలహా ఇస్తున్నారు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ మనం అవుతుంది, రిసీవింగ్ మనం చేస్తున్నాం. ఓకే, యు ఆర్ బీయింగ్ అడ్వైజ్డ్ మీకు సలహా ఇస్తున్నారు, దే ఆర్ బీయింగ్ అడ్వైజ్డ్ వారికి సలహా ఇస్తున్నారు, బాయ్స్ ఆర్ బీయింగ్ అడ్వైజ్డ్ బాలురకు సలహా ఇస్తున్నారు, హీ ఈజ్ బీయింగ్ అడ్వైజ్డ్ అతనికి సలహా ఇస్తున్నారు, షీ ఈజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఆమెకు సలహా ఇస్తున్నారు, ఇట్ ఈజ్ బీయింగ్ అడ్వైజ్డ్ దానికి సలహా ఇస్తున్నారు, రామా ఈజ్ బీయింగ్ అడ్వైజ్డ్ రామునికి సలహా ఇస్తున్నారు, సీత ఈజ్ బీయింగ్ అడ్వైజ్డ్ సీతకు సలహా ఇస్తున్నారు, ఆమ్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ నాకు సలహా ఇస్తున్నారా, ఆర్ వి బీయింగ్ అడ్వైజ్డ్ మాకు సలహా ఇస్తున్నారా. ఓకే, ఆర్ యు బీయింగ్ అడ్వైజ్డ్ నీకు సలహా ఇస్తున్నారా, ఆర్ దే బీయింగ్ అడ్వైజ్డ్ వారికి సలహా ఇస్తున్నారా, ఆర్ బాయ్స్ బీయింగ్ అడ్వైజ్డ్ బాలురకు సలహా ఇస్తున్నారా, ఇస్ హీ బీయింగ్ అడ్వైజ్డ్ ఇస్ హీ బీయింగ్ అడ్వైజ్డ్ అతనికి సలహా ఇస్తున్నారా, ఇస్ షీ బీయింగ్ అడ్వైజ్డ్ ఆమెకు సలహా ఇస్తున్నారా, ఇజ్ ఇట్ బీయింగ్ అడ్వైజ్డ్ దీనికి సలహా ఇస్తున్నారా. సో ఇక్కడ రకరకాల అయినటువంటి వర్బ్స్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, రీప్లేస్ చేయవచ్చు వర్బ్ని, అంటే వీత్రిని రీప్లేస్ చేసి మీరు ఇక్కడ వేరే ఒక అర్థం వచ్చేలాగా ఆ వాక్యాన్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, రకరకాల వర్బ్స్ని రీప్లేస్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే, ఈజ్ రామా బీయింగ్ అడ్వైజ్డ్ రామునికి సలహా ఇస్తున్నారా, ఈజ్ సీత బీయింగ్ అడ్వైజ్డ్ సీతకు సలహా ఇస్తున్నారా, ఐఎమ్ నాట్ బీయింగ్ అడ్వైజ్డ్ నాకు సలహా ఇవ్వట్లేరు అని అర్థం. ఓకే, నాకెవరు సలహా ఇవ్వడం లేదు, వి ఆరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ మాకు సలహా ఇస్తూ ఉండలేదు, యు ఆరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ నీకు సలహా ఇస్తూ ఉండలేదు, దే ఆరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ వారికి సలహా ఇస్తూ ఉండలేదు. ఓకే, బాయ్స్ ఆరంట్ బీయింగ్ అడ్వైజ్డ్ బాలురకు సలహా ఇస్తూ ఉండలేదు, హీ ఈజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ అతనికి సలహా ఇస్తూ ఉండలేదు, షీ ఈజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఆమెకు సలహా ఇస్తూ ఉండలేదు, ఇట్ ఈజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ దానికి సలహా ఇస్తూ ఉండలేదు, రామా ఈజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ రామునికి సలహా ఇస్తూ ఉండలేదు, సీత ఈజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ సీతకు సలహా ఇస్తూ ఉండలేదు. సో ఇలా నెక్స్ట్, యామ్ ఐ నాట్ బీయింగ్ అడ్వైజ్డ్ నాకు సలహా ఇస్తూ ఉండలేదా, ఆరెంట్ వి బీయింగ్ అడ్వైజ్డ్ మాకు సలహా ఇస్తూ ఉండలేదా, ఆరెంట్ యు బీయింగ్ అడ్వైజ్డ్ నీకు సలహా ఇస్తూ ఉండలేదా, ఆరెంట్ దై బీయింగ్ అడ్వైజ్డ్ వారికి సలహా ఇస్తూ ఉండలేదా, అరెంట్ బాయ్స్ బీయింగ్ అడ్వైజ్డ్ బాలురకు సలహా ఇస్తూ ఉండలేదా.
నెక్స్ట్ చూద్దాం. ఇజంట్ హీ బీయింగ్ అడ్వైజ్డ్, అతనికి సలహా ఇస్తూ ఉండలేదా? ఇజంట్ షీ బీయింగ్ అడ్వైజ్డ్, ఆమెకు సలహా ఇస్తూ ఉండలేదా? ఇజంట్ రామా బీయింగ్ అడ్వైజ్డ్, రామునికి సలహా ఇస్తూ ఉండలేదా? ఇజంట్ సీతా బీయింగ్ అడ్వైజ్డ్, సీతకు సలహా ఇస్తూ ఉండలేదా? సో ఇలా రకరకాల ప్యాసివ్ ఫామ్స్ అనేవి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు మార్చాల్సింది వర్బ్ని, అంటే వీత్రిని వేరే వర్బ్తో, అంటే వేరే వీత్రినే రీప్లేస్ చేయాలి. ఓకేనా? మళ్ళీ మీరు సింపుల్ ప్రజెంట్ వర్బ్ని అలా చేసినట్లయితే మళ్ళీ తప్పు అర్థం వస్తుంది. ఓకే, సింపుల్ వర్బ్ని చేయకుండా వీత్రిని మాత్రమే ఇక్కడ రీప్లేస్ చేసి మీరు ఈ సెంటెన్స్ని వేరే అర్థం వచ్చే విధంగా, అంటే అక్కడ జరుగుతున్నటువంటి పనిని మార్చే విధంగా మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో అలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఫ్లూయెంట్గా త్వరగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ప్యాసివ్ ఫామ్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలుసుకుందాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్, ఐ హావ్ బీన్ అడ్వైజ్డ్, నాకు సలహా ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడే పూర్తయినటువంటి పని. ఓకే, ఎప్పుడు ఇచ్చారు? ఐ హావ్ బీన్ అడ్వైజ్డ్ అంటే ఇప్పుడే సలహా ఇచ్చారు. ఓకే, వి హావ్ బీన్ అడ్వైజ్డ్, మాకు సలహా ఇచ్చారు. ఎప్పుడు? ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే. ఓకే, యు హావ్ బీన్ అడ్వైజ్డ్, మీకు సలహా ఇచ్చారు. దే హావ్ బీన్ అడ్వైజ్డ్, వారికి సలహా ఇచ్చారు. బాయ్స్ హావ్ బీన్ అడ్వైజ్డ్, బాలురకు సలహా ఇచ్చారు. హీ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్, అతనికి సలహా ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అతనికి సలహా ఇచ్చారు అన్నప్పుడు మళ్ళీ అతనికి ఇప్పుడే సలహా ఇచ్చారు అనేది చెప్పనక్కర్లేదు, కానీ అర్థం మాత్రం అదే అవుతుంది. ఓకే, హీ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్ అన్నప్పుడు అతనికి సలహా ఇచ్చారు. ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే, ఇందాకే జరిగింది ఆ విషయం. ఓకే, సో అలా నెక్స్ట్ చూద్దాం. షీ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్, ఆమెకు సలహా ఇచ్చారు. ఇట్ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్, దీనికి సలహా ఇచ్చారు. రామా హ్యాస్ బీన్ అడ్వైజ్డ్, రామునికి సలహా ఇచ్చారు. సీత హ్యాస్ బీన్ అడ్వైజ్డ్, సీతకు సలహా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, షీ అన్నప్పుడు, ఇట్ అన్నప్పుడు రామా సీతకి కూడా హ్యాస్ బీనే వచ్చింది. మళ్ళీ ఇక్కడ హ్యావ్ బీన్ వాడకూడదు, ఎస్ రూల్ తెలుసుగా. సో అది ఇక్కడ వచ్చిన తర్వాత హ్యావ్ ఐ బీన్ అడ్వైజ్డ్, నాకు సలహా ఇచ్చారా? హ్యావ్ వి బీన్ అడ్వైజ్డ్, మాకు సలహా ఇచ్చారా? హ్యావ్ యూ బీన్ అడ్వైజ్డ్, మీకు సలహా ఇచ్చారా? హ్యావ్ దే బీన్ అడ్వైజ్డ్, వారికి సలహా ఇచ్చారా? హ్యావ్ బాయ్స్ బీన్ అడ్వైజ్డ్, బాలురకు సలహా ఇచ్చారా? హ్యాస్ హీ బీన్ అడ్వైజ్డ్, అతనికి సలహా ఇచ్చారా? హ్యాస్ షీ బీన్ అడ్వైజ్డ్, ఆమెకు సలహా ఇచ్చారా? హ్యాస్ ఇట్ బీన్ అడ్వైజ్డ్, దీనికి సలహా ఇచ్చారా? హ్యాస్ రామా బీన్ అడ్వైజ్డ్, రామునికి సలహా ఇచ్చారా? హ్యాస్ సీతా బీన్ అడ్వైజ్డ్, సీతకు సలహా ఇచ్చారా? ఐ హావెంట్ బీన్ అడ్వైజ్డ్, నాకు సలహా ఇవ్వలేదు. వి హావెంట్ బీన్ అడ్వైజ్డ్, మాకు సలహా ఇవ్వలేదు. యు హావెంట్ బీన్ అడ్వైజ్డ్, మీకు సలహా ఇవ్వలేదు.
దే హావెంట్ బీన్ అడ్వైజ్డ్, వారికి సలహా ఇవ్వలేదు. బాయ్స్ హావెంట్ బీన్ అడ్వైజ్డ్, బాలురకు సలహా ఇవ్వలేదు. హీ హాజంట్ బీన్ అడ్వైజ్డ్, అతనికి సలహా ఇవ్వలేదు. షీ హాజంట్ బీన్ అడ్వైజ్డ్, ఆమెకు సలహా ఇవ్వలేదు. ఇట్ హాజంట్ బీన్ అడ్వైజ్డ్, దీనికి సలహా ఇవ్వలేదు. రామా హాజంట్ బీన్ అడ్వైజ్డ్, రామునికి సలహా ఇవ్వలేదు. సీత హాజంట్ బీన్ అడ్వైజ్డ్, సీతకు సలహా ఇవ్వలేదు. హావెంట్ ఐ బీన్ అడ్వైజ్డ్, నాకు సలహా ఇవ్వలేదా. హావెంట్ వి బీన్ అడ్వైజ్డ్, మాకు సలహా ఇవ్వలేదా. హావెంట్ యూ బీన్ అడ్వైజ్డ్, మీకు సలహా ఇవ్వలేదా. హావెంట్ దై బీన్ అడ్వైజ్డ్, వారికి సలహా ఇవ్వలేదా. హావెంట్ బాయ్స్ బీన్ అడ్వైజ్డ్, బాలురకు సలహా ఇవ్వలేదా. హాజంట్ హీ బీన్ అడ్వైజ్డ్, అతనికి సలహా ఇవ్వలేదా. హజంట్ షీ బీన్ అడ్వైజ్డ్, ఆమెకు సలహా ఇవ్వలేదా. హాజంట్ ఇట్ బీన్ అడ్వైజ్డ్, దానికి సలహా ఇవ్వలేదా. హాజంట్ రామా బీన్ అడ్వైజ్డ్, రామునికి సలహా ఇవ్వలేదా. హాజంట్ సీత బీన్ అడ్వైజ్డ్, సీతకు సలహా ఇవ్వలేదా. సో ఇలా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అడ్వైజ్డ్ అనేటువంటి వర్బ్ని మీరు అంటే V3ని మార్చి మీరు ఇంకా రకరకాల పనులకు సంబంధించినటువంటి వాక్యాలను తయారు చేసుకోవచ్చు. ఓకే, సో అలా చేయడం మూలంగా మీకు ఇంతకు మునుపే చెప్పుకున్నట్లు మీకు ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది. అలాగే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి మీరు వర్బులని మార్చి ఈ వాక్యాలని మళ్ళీ చదివే ప్రయత్నాలు చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్ గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి సింపుల్ పాస్ట్ సెంటెన్సెస్ని తీసుకుందాం. ఐ వాక్డ్ ఎస్టర్డే. ఇక్కడ చూడండి, వాక్డ్ అనేది V2. ఓకే, సింపుల్ పాస్ట్ అంటున్నాం కదా, V2ని యూజ్ చేయాలి ఇక్కడ. ఐ వాక్డ్ ఎస్టర్డే అంటే ఏంటి? నేను నిన్న నడిచాను. వి వాక్డ్ ఎస్టర్డే, మేము నిన్న నడిచాము. యూ వాక్డ్ ఎస్టర్డే, మీరు నిన్న నడిచారు. దే వాక్డ్ ఎస్టర్డే, వారు నిన్న నడిచారు. బాయ్స్ వాక్డ్ ఎస్టర్డే, బాలురు నిన్న నడిచారు. హీ వాక్డ్ ఎస్టర్డే, నిన్న అతను నడిచాడు. షీ వాక్డ్ ఎస్టర్డే, నిన్న ఆమె నడిచింది. ఇట్ వాక్డ్ ఎస్టర్డే, నిన్న అది నడిచింది లేదా నిన్న ఇది నడిచింది. రామా వాక్డ్ ఎస్టర్డే, రాముడు నిన్న నడిచాడు. సీత వాక్డ్ ఎస్టర్డే, సీత నిన్న నడిచింది. డిడ్ ఐ వాక్డ్ ఎస్టర్డే, అనొచ్చట్లా అనకూడదు. ఎందుకు? డిడ్ వాడిన తర్వాత మళ్ళీ వాక్డ్ అని చెప్పేసి వాడకూడదు. ఓకే, గమనించాలి, ఏదో విన్నామా అయిపోయిందా అన్నట్లు ఉండకూడదు. అలా అయితే ఇంగ్లీష్ నేర్చుకోలేరు. సరేనా? ఓకే. డిడ్ ఐ వాక్ ఎస్టర్డే, ఇక్కడ V1 మాత్రమే వాడాలి. డిడ్ అనేది ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి. ఓకే, డిడ్ ఐ వాక్ ఎస్టర్డే, నిన్న నేను నడిచానా. డిడ్ వి వాక్ ఎస్టర్డే, నిన్న మేము నడిచామా. డిడ్ యూ వాక్ ఎస్టర్డే,
నిన్న నువ్వు నడిచావా? డిడ్ దే వాక్ ఎస్టర్డే? వారు నిన్న నడిచారా? డిడ్ బాయ్స్ వాక్ ఎస్టర్డే? బాలురు నిన్న నడిచారా? డిడ్ హీ వాక్ ఎస్టర్డే? అతడు నిన్న నడిచారా? డిడ్ షీ వాక్ ఎస్టర్డే? నిన్న ఆమె నడిచిందా? డిడ్ రామా వాక్ ఎస్టర్డే? రాముడు నిన్న నడిచాడా? సో ఇలా ఇక్కడ వర్బ్ని మనం రీప్లేస్ చేయడం ద్వారా వేరే అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. ఓకే, డిడ్ సీతా వాక్ ఎస్టర్డే? ఓకే, డిడ్ సీతా వాక్ ఎస్టర్డే? సో ఇక్కడ డిడ్ సీతా వర్క్ ఎస్టర్డే అంటే నిన్న సీత పనిచేసిందా. ఓకే, డిడ్ సీత రైట్ ఎస్టర్డే? నిన్న సీత రాసిందా? సో ఇలా రకరకాలుగా మనం తీసుకోవచ్చు, తీసుకుంటే మంచిది. ఓకే, సో మీరు వర్బులను మార్చి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా మీకు చాలా చక్కగా అర్థమైపోతుంది. ఓకే, ఐ డిడంట్ వాక్ ఎస్టర్డే, నిన్న నేను నడవలేదు. ఓకే, నిన్న నేను నడవలేదు. వీ డిడంట్ వాక్ ఎస్టర్డే, ఇక్కడ డిడంట్ వాడుతున్నాం ఎందుకు, పాస్ట్లో ఉంది కాబట్టి. ఓకే, వీ డిడంట్ వాక్ ఎస్టర్డే, నిన్న నేను నడవలేదు. వీ డిడంట్ వాక్ ఎస్టర్డే అంటే నిన్న మేము నడవలేదు. ఓకే, యూ డిడంట్ వాక్ ఎస్టర్డే, నిన్న మీరు నడవలేదు. దే డిడంట్ వాక్ ఎస్టర్డే, నిన్న వారు నడవలేదు. బాయ్స్ డిడంట్ వాక్ ఎస్టర్డే, బాలురు నిన్న నడవలేదు. సో ఇలా నెక్స్ట్ చూద్దాం. హీ డిడంట్ వాక్ ఎస్టర్డే, అతడు నిన్న నడవలేదు. షీ డిడంట్ వాక్ ఎస్టర్డే, ఆమె నిన్న నడవలేదు. ఇట్ డిడంట్ వాక్ ఎస్టర్డే, ఇది నిన్న నడవలేదు. రామా డిడంట్ వాక్ ఎస్టర్డే, రాముడు నిన్న నడవలేదు. సీత డిడంట్ వాక్ ఎస్టర్డే, సీత నిన్న నడవలేదు. డిడంట్ ఐ వాక్ ఎస్టర్డే, నిన్న నేను నడవలేదా? డిడంట్ వి వాక్ ఎస్టర్డే, నిన్న మేము నడవలేదా? గమనిస్తున్నారు కదా, డిడంట్ యు వాక్ ఎస్టర్డే, నిన్న మీరు నడవలేదా, లేదా మీరు నిన్న నడవలేదా? రెండు ఒకటే కదా, అర్థమే ఒకటే. ఓకే, డిడంట్ దే వాక్ ఎస్టర్డే, నిన్న వారు నడవలేదా? డిడంట్ బాయ్స్ వాక్ ఎస్టర్డే, నిన్న బాలురు నడవలేదా? డిడంట్ హీ వాక్ ఎస్టర్డే, నిన్న అతను నడవలేదా? డిడంట్ షీ వాక్ ఎస్టర్డే, నిన్న ఆమె నడవలేదా? డిడంట్ ఇట్ వాక్ ఎస్టర్డే, నిన్న ఇది నడవలేదా? డిడంట్ రామా వాక్ ఎస్టర్డే, నిన్న రాముడు నడవలేదా? డిడంట్ సీత వాక్ ఎస్టర్డే, నిన్న సీత నడవలేదా? ఇక్కడ డిడంట్ రాజు వాక్ ఎస్టర్డే అనవచ్చు. అలాగే ఇక్కడ వర్బ్ని కూడా చేంజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, మీరు వర్బ్ని చేంజ్ చేసి వాక్యాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంకా మీరు ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా ప్రయత్నించండి, సక్సెస్ని తొందరగా అందుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు యాక్టివ్ వాయిస్ లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్సెస్ని చూద్దాం. ఐ వాజ్ వాకింగ్ ఎస్టర్డే, నేను నిన్న నడుస్తూ ఉంటిని. ఇక్కడ చూడండి, టైం ఫ్యాక్టర్ అనేది ప్రతి సెంటెన్స్లోనూ మనకు కనిపిస్తూ ఉంటుంది, ఎస్టర్డే. ఓకే, ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ ద టైం. ఓకేనా, పాస్ట్ కంటిన్యూస్లో ఎలా అంటే పలానప్పుడు నడుస్తూ ఉంటిని అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి టైం ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, గమనిస్తూ ఉండండి. ఐ వాజ్ వాకింగ్ ఎస్టర్డే,
నేను నిన్న నడుస్తూ ఉంటిని. వీ వర్ వాకింగ్ ఎస్టర్డే. మేము నిన్న నడుస్తూ ఉంటిమి. యూ వర్ వాకింగ్ ఎస్టర్డే. మీరు నిన్న నడుస్తూ ఉంటిరి. దే వర్ వాకింగ్ ఎస్టర్డే. వారు నిన్న నడుస్తూ ఉండిరి. బాయ్స్ వర్ వాకింగ్ ఎస్టర్డే. బాలురు నిన్న నడుస్తూ ఉండిరి. హీ వాజ్ వాకింగ్ ఎస్టర్డే. అతను నిన్న నడుస్తూ ఉండెను. షీ వాజ్ వాకింగ్ ఎస్టర్డే. ఆమె నిన్న నడుస్తూ ఉండెను. ఇట్ వాజ్ వాకింగ్ ఎస్టర్డే. అది నిన్న నడుస్తూ ఉండెను. రామా వాజ్ వాకింగ్ ఎస్టర్డే. రాముడు నిన్న నడుస్తూ ఉండెను. సీత వాజ్ వాకింగ్ ఎస్టర్డే. సీత నిన్న నడుస్తూ ఉండెను. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చూసినట్లయితే, వాజ్ ఐ వాకింగ్ ఎస్టర్డే, నిన్న నేను నడుస్తూ ఉంటినా, వర్ వి వాకింగ్ ఎస్టర్డే, నిన్న మేము నడుస్తూ ఉంటిమా, వర్ యు వాకింగ్ ఎస్టర్డే, నిన్న మీరు నడుస్తూ ఉండిరా, లేదా నిన్న నీవు నడుస్తూ ఉంటివా అనే అర్థం కూడా వస్తుంది. వర్ దే వాకింగ్ ఎస్టర్డే. వారు నిన్న నడుస్తూ ఉంటిరా. వర్ బాయ్స్ వాకింగ్ ఎస్టర్డే. బాలురు నిన్న నడుస్తూ ఉండిరా. వాజ్ హీ వాకింగ్ ఎస్టర్డే. అతను నిన్న నడుస్తూ ఉండేనా. వాజ్ షీ వాకింగ్ ఎస్టర్డే. ఆమె నిన్న నడుస్తూ ఉండేనా. వాజ్ ఇట్ వాకింగ్ ఎస్టర్డే. అది నిన్న నడుస్తూ ఉండేనా. వాజ్ రామా వాకింగ్ ఎస్టర్డే. రాముడు నిన్న నడుస్తూ ఉండేనా. వాజ్ సీత వాకింగ్ ఎస్టర్డే. నిన్న సీత నడుస్తూ ఉండేనా. ఐ వాజంట్ వాకింగ్ ఎస్టర్డే. నెగటివ్ చూడండి, నేను నిన్న నడుస్తూ ఉండలేదు. ఐ వాజంట్ వాకింగ్ ఎస్టర్డే. ఓకే, వి వరంట్ వాకింగ్ ఎస్టర్డే. నిన్న మేము నడుస్తూ ఉండలేదు. యు వరంట్ వాకింగ్ ఎస్టర్డే. నీవు నిన్న నడుస్తూ ఉండలేదు. దే వరంట్ వాకింగ్ ఎస్టర్డే. వారు నిన్న నడుస్తూ ఉండలేదు. బాయ్స్ వరంట్ వాకింగ్ ఎస్టర్డే. బాలురు నిన్న నడుస్తూ ఉండలేదు. హీ వాజంట్ వాకింగ్ ఎస్టర్డే. అతను నిన్న నడుస్తూ ఉండలేదు. షీ వాజంట్ వాకింగ్ ఎస్టర్డే. ఆమె నిన్న నడుస్తూ ఉండలేదు. ఇట్ వాజంట్ వాకింగ్ ఎస్టర్డే. ఇది నిన్న నడుస్తూ ఉండలేదు. రామా వాజంట్ వాకింగ్ ఎస్టర్డే. రాముడు నిన్న నడుస్తూ ఉండలేదు. సీత వాజంట్ వాకింగ్ ఎస్టర్డే. సీత నిన్న నడుస్తూ ఉండలేదు. సో నెక్స్ట్ చూసినట్లయితే, నెగటివ్ టైప్, నెగటివ్లో క్వశ్చన్ టైప్. ఓకే, వాజంట్ ఐ వాకింగ్ ఎస్టర్డే. నిన్న నేను నడుస్తూ ఉండలేదా. వరంట్ వి వాకింగ్ ఎస్టర్డే. నిన్న మేము నడుస్తూ ఉండలేదా. వరంట్ యు వాకింగ్ ఎస్టర్డే. నిన్న మీరు నడుస్తూ ఉండలేదా. వరంట్ దే వాకింగ్ ఎస్టర్డే. నిన్న వారు నడుస్తూ ఉండలేదా. వరంట్ బాయ్స్ వాకింగ్ ఎస్టర్డే. బాలూరు నిన్న నడుస్తూ ఉండిరా, సారీ ఉండలేదా. ఓకే, బాలురు నిన్న నడుస్తూ ఉండలేదా. వరంట్ బాయ్స్ వాకింగ్ ఎస్టర్డే. నెక్స్ట్ చూడండి, వజంట్ హీ వాకింగ్ ఎస్టర్డే. వజంట్ హీ వాకింగ్ ఎస్టర్డే అంటే అతను నిన్న నడుస్తూ ఉండలేదా అలా. వజంట్ షీ వాకింగ్ ఎస్టర్డే. ఆమె నిన్న నడుస్తూ ఉండలేదా. వజంట్ ఇట్ వాకింగ్ ఎస్టర్డే. అది నిన్న నడుస్తూ ఉండలేదా. వజంట్ రామా వాకింగ్ ఎస్టర్డే. నిన్న రాముడు నడుస్తూ ఉండలేదా. వజంట్ సీత వాకింగ్ ఎస్టర్డే. నిన్న సీత నడుస్తూ ఉండలేదా. సో ఇలా రకరకాలుగా మనం తీసుకొని
చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే ఇక్కడ ఉన్నటువంటి వర్బ్లో అంటే ఇక్కడ వి1 ప్లస్ ఇంగ్ ఫామ్ని వాడాం మనం. ఇలా ఈ వర్బ్ని మనం మార్చి రీప్లేస్ చేసి వేరే వర్బ్లతో మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా చక్కగా మనకు త్వరగా ఇంగ్లీష్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో తప్పకుండా ప్రతి వాక్యానికి వర్బ్ని మార్చి మీరు ప్రాక్టీస్ చేయండి, త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోండి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి సంబంధించిన సెంటెన్సెస్, సో ఇక్కడ చూసినట్లయితే ఐ హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న నేను చాలాసేపు నడుస్తూ ఉంటిని. ఓకే, సో ఇది నిన్న గతంలో అయిపోయినటువంటిది, ఆ గతంలో అయిపోయినటువంటి పని కానీ కొంతసేపు కొనసాగింది. ఓకే, చాలాసేపు అనేది కొనసాగింది అన్నమాట. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, గతంలో కొంతసేపు కొనసాగిందనమాట. ఓకే, ఐ హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే అంటే నిన్న నేను చాలాసేపు నడుస్తూ ఉంటిని. వి హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న మేము చాలాసేపు నడుస్తూ ఉంటిమి. యు హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న మీరు చాలాసేపు నడుస్తూ ఉంటిరి. దే హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, వారు నిన్న నడుస్తూ ఉండిరి. ఓకే, చాలాసేపు అనేది చెప్పుకోనక్కర్లేదు కానీ అర్థం మాత్రం చాలాసేపు నడిచినట్లే వస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే బాయ్స్ హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, బాలురు నిన్న చాలాసేపు నడుస్తూ ఉండిరి. హీ హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, అతను నిన్న నడుస్తూ ఉండేను. షీ హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, ఆమె నిన్న నడుస్తూ ఉండెను. ఇట్ హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, అది నిన్న నడుస్తూ ఉండెను. రామా హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, రాముడు నిన్న నడుస్తూ ఉండెను. సీత హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, సీత నిన్న నడుస్తూ ఉండెను. హ్యాడ్ ఐ బీన్ వాకింగ్ ఎస్టర్డే, హ్యాడ్ ఐ బీన్ వాకింగ్ ఎస్టర్డే అంటే నిన్న నేను నడుస్తూ ఉంటినా అంటే చాలాసేపు నడిచానా అని అర్థం అన్నమాట. ఓకే, హ్యాడ్ వి బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న మేము చాలాసేపు నడిచామా, నడుస్తూ ఉంటిమా. హ్యాడ్ యూ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న మీరు చాలాసేపు నడుస్తూ ఉండిరా అలా. ఓకే, హ్యాడ్ దై బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న వారు నడుస్తూ ఉండిరా. హ్యాడ్ బాయ్స్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, బాలురు నిన్న నడుస్తూ ఉండిరా. హ్యాడ్ హీ బీన్ వాకింగ్ ఎస్టర్డే, అతను నిన్న నడుస్తూ ఉండెనా. హ్యాడ్ షీ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న ఆమె నడుస్తూ ఉండెనా. హ్యాడ్ ఇట్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న ఇది నడుస్తూ ఉండెనా. హ్యాడ్ రామా బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న రాముడు నడుస్తూ ఉండెనా. హ్యాడ్ సీతా బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న సీత నడుస్తూ ఉండెనా. ఇప్పుడు నెగటివ్స్ చూద్దాం. ఐ హ్యాడెంట్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న నేను నడుస్తూ ఉండలేదు. వి హ్యాడెంట్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న మేము నడుస్తూ ఉండలేదు. యు హ్యాడెంట్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నీవు నిన్న నడుస్తూ ఉండలేదు. దే హ్యాడెంట్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, వారు నిన్న నడుస్తూ ఉండలేదు. బాయ్స్ హ్యాడెంట్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న బాలూరు నడుస్తూ ఉండలేదు.
హీ హాడెంట్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న అతను నడుస్తూ ఉండలేదు. షీ హాడెంట్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న ఆమె నడుస్తూ ఉండలేదు. ఇట్ హాడెంట్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న ఇది నడుస్తూ ఉండలేదు. రామా హాడెంట్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న రాముడు నడుస్తూ ఉండలేదు. సీత హాడెంట్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, సీత నిన్న నడుస్తూ ఉండలేదు. సో ఇలా ఇప్పుడు ఒకసారి నెగటివ్ క్వశ్చన్స్ని చూసినట్లయితే, హాడెంట్ ఐ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న నేను నడుస్తూ ఉండలేదా. హాడెంట్ వి బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న మేము నడుస్తూ ఉండలేదా. హాడెంట్ యూ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న మీరు నడుస్తూ ఉండలేదా. హాడెంట్ దే బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న వారు నడుస్తూ ఉండలేదా. హాడెంట్ బాయ్స్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న బాలురు నడుస్తూ ఉండలేదా. హాడెంట్ హీ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న అతను నడుస్తూ ఉండలేదా. హాడెంట్ షీ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న ఆమె నడుస్తూ ఉండలేదా. హాడెంట్ ఇట్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, నిన్న అది నడుస్తూ ఉండలేదా. హాడెంట్ రామా బీన్ వాకింగ్ ఎస్టర్డే, రాముడు నిన్న నడుస్తూ ఉండలేదా. హాడెంట్ సీతా బీన్ వాకింగ్ ఎస్టర్డే, సీత నిన్న నడుస్తూ ఉండలేదా. సో ఇలా ఇక్కడ వర్బ్ని చేంజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా ప్రాక్టీస్ అవుతుంది. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.